ఇండియా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, రమేష్ బాబర్ గారికి శుభాకాంక్షలు. సాటి నీగేలు ఎవరు లేని చిత్రాన్ని ఇంత విజయవంతం చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్లస్ ప్లేస్ వారు ఉన్న అందరికి, పెద్దలకి అందరికీ, ప్రేస అభిమానులకి అందరికీ మేము దండవిధంగా తల వంచి వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ చిత్రము ఇంత విజయవంతం చేసిన పెద్దలకి మేమంతా రుణపడి ఉంటాము. కృష్ణనే కాదు, మహేష్ బాబే కాదు, ఫ్యాన్స్ కూడా ఇట్లనే రుణపడి ఉంటుందని వాళ్ళకి మేము మనవి చేసుకుంటాం. థ్యాంక్స్. నటశేఖర్ అంటేనే ఒక నటనకు అర్థం. నటశేఖర్ అంటే నటశేఖర్ దెబ్బ అంటే ఊరని తప్ప ఎవడైనా కానీ, ఎవడైనా కానీ బొగ్గి మంట నుంచి మొదలు పెట్టుకుంటే ఇక నరకుడు నడుకుడే మనది. మేము కొట్టినట్టు కొట్టాలంటే అగ్ని కానీ ఏది కానీ మా సక్సెస్ఫుల్ మాకే ఉన్నాయి. ఎవడు చెప్పునేది కాదు, ఎవడు మా గురించి చెప్పుకోనికి మనకి దమ్ము లేదు, ఏం లేదు, ఎవడికి సాటి లేదు మనకు. సూపర్ స్టార్ నటశేఖర్ తెప్ప అంటే ఊరంతా అప్ప అంటది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఓన్లీ వన్ మ్యాన్, ఓన్లీ వన్ మ్యాన్, ఓన్లీ వన్ మ్యాన్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇండస్ట్రీ కింగ్, ఇండస్ట్రీ మొగోడు. ఎంతమంది హీరోలు ఉన్నారు కాదన్నయ్య, మనం ఒక్కదం ఎప్పుడు వచ్చినామని చూపించినాము. హీరో ఓన్లీ ఓన్లీ మహేష్ బాబు. అలాగనే మా సూపర్ స్టార్ కృష్ణ గారు, మేము కృష్ణ గారికి మేము పిచ్చి అభిమానులము. కృష్ణతోటే మేము అభిమానులమైనాము. కృష్ణ గారి గురించి మేము మా ప్రాణాలు ఇస్తాము. ఘట్టమలేమని ఫ్యామిలీ అంటే, ఘట్టమలేని ఫ్యామిలీ అంటే, ఘట్టమలేని ఫ్యామిలీ అంటేనే ఒక సంక్రాంతి పండుగ. ఘట్టమలేని ఫ్యామిలీ అంటేనే ఒక సంక్రాంతి పండుగ. అంత ఇండస్ట్రీలో ఓన్లీ మహేష్ బాబే అండి, ఎవరు ఏం రాదు. 200 కోట్లు మేము షేర్ కొడతామండి పక్క. ముగ్గురు కలిసి కట్ చేయండి సార్. నేను మా మేనేజర్కి తీసుకొచ్చా? వేసుకోవచ్చు సార్. కేక్ కట్ చేయాలి, ముగ్గురు కలిసి కట్ చేయాలి. రాజు శీను సార్, సార్ ఫోటో తీసుకోండి. శీను ఇంకా రండి, బాలు గారు సార్ ఈ సుదర్శన్ థియేటర్లో సర్లేరు నీకెవరు సూపర్ హిట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది మాకు. రికార్డ్స్ చూస్తే ఇంతకుముందు ఒక సినిమా 9 రోజులు చేసిన కలెక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చుట్టుపక్కల, ఈ సినిమా 6 డేస్లోనే చేసింది. కోటి రూపాయల కలెక్షన్ ఇన్ 6 డేస్ ఈజ్ అ బిగ్ నంబర్. యాక్చువల్లీ చేంజ్ అవుతున్న సిచ్యువేషన్లో కూడా మహేష్ బాబు ఈజ్ నంబర్ వన్, అది చాలా సంతోషంగా ఉంది. నేను మిగతా వివరాలు మన ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తారు, ప్లీజ్. 1 కోటి రూపాయలు అవుతుంది ఆర్టీసీ క్రాస్ రోడ్లో. ఇది చాలా సంతోషకరమైనది. ఈసారి ఈసారి సూపర్ టూపర్ హిట్ సరిలేరు నీకెవరు చాలా సంతోషంగా ఉన్నది. సూపర్ స్టార్ కృష్ణ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు అందరు మెచ్చిన, అందరికి ఇష్టమైన థియేటరు, తెలుగు రాష్ట్రం అందరు ఇష్టపడే థియేటరు. ఈ థియేటర్కి నిజంగా కూడా సరిలేదు ఎవరు కూడా. సినిమా మహేష్ బాబు కూడా సరిలేరు ఎవరు, అలాగే ఈ సినిమా కూడా సరిలేరు నీకెవరు
ఖచ్చితంగా ఈ థియేటర్కి సంబంధించి కానీ హీరో గారికి సంబంధించి కానీ ఫ్యాన్స్కి సంబంధించి కానీ ఈ సినిమా సంబంధించిన గారు కూడా ఈ నిజంగా కూడా ఈ సినిమా కానీ ఈ థియేటర్ కానీ దేనికి కూడా సరిలేరు ఎవరు కూడా. ఇది గతంలో ఆర్టీసీ ఎక్స్ట్రా చుట్టుపక్కల మొత్తం కలిపి 9 రోజులకి 1 కోటి రూపాయలు గ్రాస్ వస్తే ఇది కేవలం 6 రోజులకే 1 కోటి రూపాయలు వసూలు చేసి నిజంగా కూడా రికార్డు బ్రేక్ చేసింది. సంక్రాంతిని మొనగాడు అందరికీ తెలిసిన విషయం మహేష్ బాబు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రతి సంక్రాంతికి సినిమా వచ్చి అన్ని రికార్డులు బ్రేక్ చేసేవాడు. సంక్రాంతిని మొనగాడు ఎవరంటే గట్టెంలేని కృష్ణ అనేవాడు. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు ఈరోజు గట్టెంలేని మహేష్ బాబు సూపర్ స్టార్. సంక్రాంతిని మొనగాడు, ఆయనకి తిరుగులేదు, ఆయనకి ఎవరు సాటిరారు, ఆయనకి ఎవరు తిరుగులేదు అని చెప్పి నైజాంలో కూడా 2 వారాలనే 10 రోజులనే 35 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసిన సినిమా, 35 కోట్లు షేర్ వసూలు చేస్తున్న సినిమా, హయ్యెస్ట్ రికార్డు బ్రేక్ చేస్తున్న సినిమా, సరిలేరు నీకెవరు. రేపు వరంగల్లో బ్రహ్మాండమైన ఫంక్షన్ ఉంది, పబ్లిక్ ఫంక్షను, అందులో కూడా అందరితో షేర్ చేసుకోవడానికి మహేష్ బాబు గారు మొత్తం ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలొస్తుంది. చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ ఫంక్షన్ ఉంది మహేష్ బాబు కోసం, నిజంగా కూడా చాలా ఓపెన్ ఫంక్షన్ ఉంది. అందరికీ వెల్కమ్, ఖచ్చితంగా రండి, వరంగల్ని సక్సెస్ చేయండి. అన్ని రికార్డులు బ్రేక్ చేస్తున్న చిత్రం ఈ చిత్రం, ఇది సక్సెస్ అయింది యూనివర్సల్ లెవెల్, ఇది బిగ్గెస్ట్ హిట్. అన్ని రికార్డులు తన రికార్డులు తానే బ్రేక్ చేస్తూ ముందుకెళ్తున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు తిరుగులేదు. అలాగే చాలా రోజుల తర్వాత విజయశాంతి మంచి పోర్షన్ చేసింది. నిజంగా కూడా విజయశాంతికి హ్యాట్స్ ఆఫ్, దిల్ రాజు గారికి, అనిల్ సుంకర గారికి, ప్రొడ్యూసర్స్కి, నిజంగా కూడా మంచి థియేటర్లు ఇచ్చి అన్ని రికార్డులు బ్రేక్ చేసిన వీళ్ళందరికీ, అలాగే హీరోయిన్ రష్మిక గారికి, అలాగే సంగీత గారికి, ప్రతి ఒక్కరికి, అనిల్ రావిపూడి కూడా బ్రహ్మాండంగా డైరెక్షన్ ఇచ్చారు. నిజంగా కూడా సినిమాకి తిరగలేదు. వీళ్ళందరికీ యూనిట్ అందరికీ కూడా ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి, అందరికీ ప్రకాశరాజ్తో సహా ప్రతి ఒక్కరికి పేరు పేరున సక్సెస్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, కృష్ణ అభిమానులందరూ కూడా, ఇతర అభిమానులు కూడా, ఒకరికి 2 సార్లు చూస్తున్న ఇతర హీరో అభిమానులకు కూడా అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. బిగ్గెస్ట్ హిట్ చేసిన అందరికీ, థియేటర్ యాజమాన్యానికి, అన్ని థియేటర్లు కూడా సహకరిస్తున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చే అవకాశం చెప్పాము. మేము లేని సాటి, మాకు ఎవ్వలేని సాటి, వాడిని 9 డేస్ కొట్టేసి మేము 6 డేస్ కొట్టేసినాము. మాకు ఈ థియేటర్ సుదర్శన్ తట్టుపై మాకు చాలా అచ్చొచ్చినది. ఇందాక సురేష్ గారు అన్నారు, రంభా గారు అన్నారు, క్రాస్ రోడ్లో 1 కోటి రూపాయలు కలెక్షన్, 9 రోజులు కొట్టిన వాళ్ళని మేము 6 డేస్ లో కొట్టేసాము సార్. ఆర్టిస్ట్ క్లాస్ లో 9 డేస్ కొట్టేది, మేము 6 డేస్ లో కొట్టేసాం సార్. ఆల్ టైమ్ రికార్డు జై బాబు. విజయోత్సవ సభలు, సభల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా కానీ మహేష్ బాబుకు సరిలేరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్తున్న విషయమే. ప్రేక్షక అభిమానులు అందరూ ఈ సినిమాను బ్రహ్మాండంగా ఆదరిస్తున్నందుకు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యూనిట్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రికార్డ్స్ల గురించి ఏ రోజు ఆలోచించలేదు. ఆ రోజు కృష్ణ గారు కూడా ఏ రోజు రికార్డుల గురించి ఆలోచించలేదు. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అనే ఒక సిద్ధాంతము కృష్ణలో, మహేష్ బాబులో ఇది ఖచ్చితంగా ఉంది. కాబట్టి కలెక్షన్స్ దానంతట అదే, సినిమా బాగుంటే అన్ని సినిమాలను, అన్ని రికార్డ్స్ని తిరగ రాస్తుంది. మనం ఎప్పుడు యూనిటీ ఉండాలి, మనం అందరం యూనిటీ, అందరం ఒకటి, అభిమానుల ఐక్యత, అందరం ఒకటి. అభిమానుల గురించి వేరే వాళ్ళు మాట్లాడొద్దు. అభిమానులందరూ ఒక యూనిట్ గా ఉండి ప్రతి కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ మహేష్ బాబు, కృష్ణ, ఘట్టమనేని ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతటా కాదు ప్రపంచం అంతటా ఎగరవేయాలని తోటి అభిమానులకు నా యొక్క విజ్ఞప్తి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SS తెలుగు టీవీ.